ఉత్పత్తి ప్రారంభమై ఆనాడు భాగ్యనగరానికి అందించినటువంటి రామగుండం నియోజకవర్గంలో అధ్యక్ష. ఈరోజు ఈ మధ్యకాలంలో గతంలో 1990లో బి పౌరోజ్ ఏ పౌరోజ్ బంద్ అయితే, ఈ మధ్యకాలంలో బి పౌరోజ్ కూడా పూర్తిగా బంద్ చేయడానికి, దాన్ని మూసివేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి ఆదేశాలు వచ్చినాయని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వాళ్ళు ప్రత్యేకంగా దాన్ని సర్వే చేయడానికి వచ్చినప్పుడు అధ్యక్ష, మేము ప్రత్యక్షంగా మంత్రి గారు, మా పరిశ్రమల శాఖ మంత్రి గారు కేటి రామారావు గారు కానీ, అదేవిధంగా గతంలో మేమంతా కూడా రామగుండంకు రావాలి మళ్ళీ వెలుగు అని పెద్ద పెద్ద ఎత్తున పాదయాత్ర చేసినాం అధ్యక్ష. దానికోసం కేటి రామారావు గారికి కలిసినటువంటి సందర్భంలో వారు ప్రత్యక్షంగా చొరవ తీసుకొని దాన్ని 7 సంవత్సరాలు పొడిగించడానికి ప్రత్యేకంగా వారితో మాట్లాడి ఎంపీ గారు మేము వెళ్ళి దాన్ని పొడిగించుకున్నాం అధ్యక్ష. పొడిగించినందుకు దానికోసం కేటి రామారావు గారికి ప్రత్యేకంగా ఈ యొక్క సందర్భంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఏ పౌరోజ్ అధ్యక్ష గత 30 సంవత్సరాల క్రితం అది మూసివేయబడ్డది అధ్యక్ష. అక్కడ బీపీఎల్ పవర్ ప్లాంట్ పెడతామని చెప్పేసి 18,000 ఎకరాలను భూసేకరణ చేసింది అధ్యక్ష. 1200 మంది భూ నిర్వాసితులు ఇలా రోడ్డు మీద పడ్డారు అధ్యక్ష. దానికి సంబంధించి అక్కడ మన కొత్త పరిశ్రమ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అక్కడ నీళ్లు మరియు కరెంటు అన్ని ఉన్నటువంటి ప్రాంతం అధ్యక్ష. మా దగ్గర అంతర్గామ స్పిన్నింగ్ మిల్లో 500 ఎకరాలు ఉన్నది అధ్యక్ష. తప్పకుండా కేటి రామారావు గారు తప్పకుండా అక్కడ మాకు ఇండస్ట్రియల్ కారిడార్గా ప్రకటించి అక్కడ మా నిరుద్యోగులైనటువంటి యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చేయాలని ఈ యొక్క సందర్భంగా వేడుకుంటున్నాం అధ్యక్ష. మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ గారు రామగుండం ప్రాంతంలో పారిశ్రామిక కారిడార్ మరియు పరిశ్రమల ఏర్పాటు గురించి అయితే ప్రస్తావించారో నోట్ చేసుకున్నాం అధ్యక్ష, తప్పకుండా పరిశీలిస్తాం. గౌరవ సభ్యులు నోము నరసింహయ్య గారు.